ఇంతకీ తన ఎవరి పక్కన నటిస్తుందో మీరు ఊహించగలరా? మైసెటిస్ ట్రీట్మెంట్ కోసం ఏడాది పాటు లాంగ్ బ్రేక్ తీసుకున్న సమంత ఎక్కడా రెస్ట్ తీసుకుంటున్నట్లయితే కనపడలేదు. బ్రేక్ అనౌన్స్ చేశాక శారీరక మానసిక ఆరోగ్యం కోసం అంటూ చెన్నై మాల్దీవ్స్ లో టూర్లు వేసింది. ఆ తర్వాత ఖుషి ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొని అమెరికా వెళ్లిపోయింది. అక్కడ ఒక క్షణం ఖాళీగా కూర్చోలేదు. ఇండియా డే పరేడ్ లో పాల్గొంది. వీలున్న చోటల్లా ఖుషికి ప్రమోషన్స్ చేసింది. పనిలో పనిగా న్యూయార్క్ వీధుల్లో ఫోటో సెషన్స్ చేసింది. డిస్నీ స్టూడియోలో చక్కర్లు కొట్టింది. తన టూర్ కి సంబంధించిన ప్రతి పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసి శామ్ హాలీవుడ్ ఛాన్స్ ఏదైనా కొట్టేసే ప్లాన్ లో ఉందా అని కొందరు కామెంట్ కూడా చేశారు. యుఎస్ టూర్ తర్వాత సమంత రీసెంట్ గా ఇండియా తిరిగి వచ్చింది. ఖుషి సక్సెస్ మీట్ లో పాల్గొని ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ శామ్ హైదరాబాద్ రాకుండా నేరుగా ముంబై వెళ్లిపోయింది. అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి చిల్ అవుట్ చేస్తుందని తెలుస్తోంది. ఈ జాలీ పార్టీల్లో భాగంగానే సమంత బాలీవుడ్ టాప్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ ని కలిసినట్లుగా టాక్. కలిస్తే ఏమంటారా, అక్కడే ఉంది అసలు ట్విస్ట్. వీళ్ళిద్దరూ ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశారట. తన నిర్మాణ కంపెనీ అయిన థర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కరణ్ సమంతకు ఛాన్స్ ఇస్తున్నాడట. అది ఎవరి పక్కన అనుకున్నారు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి జంటగా. ఇంతకుముందే సమంతకు షారుఖ్ ఖాన్ జవాన్ల ఛాన్స్ వచ్చింది. కానీ శామ్ నో చెప్పడంతో ఆ ఛాన్స్ నయనతారకు వెళ్ళిపోయింది. ఇందులో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చిన దీపికా పదుకొనే రోల్ కోసం అట్లీ మొదట సమంతనే అడిగాడట. కానీ అప్పటికే మైసెటిస్ అటాక్ అవడంతో సమంత ఆ పాత్ర కూడా చేయలేకపోయిందట. ఏమయ్య చేసేవే హిందీ వర్షన్ అయిన ఏక్ దీవానా థా సినిమాలో సమంత స్పెషల్ అపిరెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ టూతో హిందీ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఇప్పుడు కరణ్ జోహర్ సినిమాలో నిజంగానే ఛాన్స్ వస్తే సమంత కెరీర్ కొత్త మలుపు తిరగడం ఖాయం. అయితే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే సమంత కానీ కరణ్ జోహర్ కానీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.